హాయ్ హలో నమస్తే, అందరూ ఎట్లున్నారో బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి చాలా బాగుంటుంది, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అందరూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటున్నారు. వింటుంటే చాలా చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది కదండి, వినొచ్చు కదా. ఎందుకలా స్కిప్ చేస్తున్నారు? పూర్తిగా చూడండి, చూసేందుకు ట్రై చేయొచ్చు కదా. ఓకేనా? చూడండి, ఇంకొక విషయం ఏంటంటే, ఫ్రెండ్స్ ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి. కాల్ మీ ఫోర్ యాప్లో నా ఐడి వచ్చేసి kavita123@cm4 అండ్ kavita970. ఈ టూ ఐడీస్ నావేనండి. మీరు ఎప్పుడు కాంటాక్ట్ అయినా, ఎప్పుడు కాల్ చేసినా నేనే లిఫ్ట్ చేస్తాను. మీ ప్రాబ్లమ్స్ ఏదన్నా నాతో మాట్లాడచ్చు, అడగచ్చు. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా. స్వప్న చాలా చాలా అందంగా ఉంటుంది. స్వప్న కామేష్లకు కొత్తగా పెళ్ళయింది. ఆ రోజు వారి మొదటి రాత్రి. స్వప్న తల్లి స్వప్నని బాగా అందంగా అలంకరించింది. అసలే ఎంతో అందంగా ఉన్న స్వప్న ఆ రోజు తెల్ల చీరలో మల్లెపూలు పెట్టుకొని అప్సరసలా ఉంది. గదిలో కామేష్ అబ్బా ఇంకెప్పుడు వస్తుంది అంటూ పిల్లిలాగా మంచం చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కాసేపటి తర్వాత స్వప్న గదిలోకి వచ్చి గడిపె పెట్టింది. అమాంతం భార్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి గాఢంగా ఒకటి ఇచ్చేశాడు. ఏమిటండి ఆవేశం, ఎందుకింత ఆకలి, బాగా కరువెక్కిపోయి ఉన్నట్టు ఎందుకలా, కొంచెం మీ ఆవేశం తగ్గించుకోండి అని అంది. ఎలా తగ్గించుకోమంటావే, నిన్ను ఎలా చూస్తే పిచ్చెక్కిపోతుంది, అసలే నీ జడలోని మల్లెల వాసన మత్తెక్కేస్తుంది అని గాఢంగా అల్లుకుపోయాడు. పాలు తాగడం పూర్తయిన తర్వాత భర్త ఆశీర్వాదం తీసుకుంది. నుదుటి మీద ముద్దు పెట్టి పైకి లేపాడు. భార్యని ఎత్తుకొని గిరగిరా తిప్పి మంచం దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు. కోడి కూసే వరకు తన ఆకలి మొత్తం తీర్చుకున్నాడు. కామేష్కి అసలే ఆకలి ఎక్కువ. 24 గంటలు భార్యని అసలు విడిచిపెట్టేవాడే కాదు. అత్తగారేమో అల్లుడు ఏంటి మరీ ఇంత దారుణంగా ఉన్నాడు అని అనుకునేది. చీకటి పడితే చాలు, ఆ అరుపులు వినలేకపోయేది. అత్తగారు అబ్బా మరీ దారుణంగా అని అనుకుంది. ప్లీజ్ అండి వద్దండి, నా మాట వినండి అన్నా కూడా అస్సలు వినేవాడు కాదు. ఆ 3 రాత్రులు ముగిశాక స్వప్న అత్తగారింటికి వెళ్ళిపోయింది. కామేష్కి ఇంకా ఎంతసేపు అదే యావ, పని పాట లేకుండా 24 గంటలు బెల్లం కొంగు పట్టుకొని తిరిగేవాడు. నేల తిరిగిన వెంటనే స్వప్న వాంతులు చేసుకుంది. ఏమండి మామిడికాయలు తినాలని ఉంది అని చెప్పింది. భార్యని ఎత్తుకొని గిరగిరా తిప్పేసి బెడ్రూంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. స్వప్న తన అమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తల్లి చాలా సంతోషించింది. తర్వాత వచ్చేసి అల్లుడు ఏం చేస్తాడో ఏమో అని చెప్పి భయం వేసింది తనకు. ఎంతసేపటికి అదే యావ, పని పాట ఏమీ లేకుండా ఇంటి పట్టునే ఉంటాడు, అసలే నా కూతురు వట్టి మనిషి కూడా కాదు, చాలా సుకుమారంగా పెరిగిన పిల్ల, పైగా బాగా బలహీనంగా ఉంటుంది, అసలే నా కూతురుకు అందం ఎక్కువ, ఎటు నుంచి చూసినా పిచ్చెక్కించే రూపంతో మత్తెక్కించే అందంతో ఉంటుంది, ఒకవేళ ఊరకంటతో చూశాడో అమ్మో ఇంకేమైనా ఉందా, బాబోయ్ లాభం లేదు, నా కూతుర్ని పుట్టింటికి తీసుకొని వచ్చేయాలి, డెలివరీ అయిన తర్వాత పంపిద్దామని వెంటనే అల్లుని ఇంటికి వెళ్ళింది. వెళ్ళి మా అమ్మాయిని ఇంటికి తీసుకొని వెళ్తాను, డెలివరీ అయిన తర్వాత తీసుకొని వస్తాను అని చెప్పింది. అదేంటత్తయ్య 7వ నెలలో తీసుకెళ్ళండి అని అన్నాడు. అయ్యో అది చూసారా, ముఖం చూడండి, ముఖం ఇలా వీక్ అయిందో, రాత్రి పగలు నిద్ర లేకుండా ఉంది, అలా నీరసంగా ఉండకూడదు, తను పనులు చేసుకోవడం కూడా కష్టమే కదా, నా మాట వినండి, ఈ 9 నెలలు హోటల్లో తినేయండి, తర్వాత ఎలాగో వచ్చేస్తుంది కదా, మీతోనే ఉంటుందిలే అని కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది. అయితే కామేష్ భార్యతో 24 గంటలు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూనే ఉంటాడు. చీకటి పడిందంటే చాలు, కామేష్కి అస్సలు నిద్ర పట్టడం లేదు. అలా వారం గడిచింది, ఇంకా అస్సలు ఉండలేకపోయాడు. వెంటనే భార్య దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. భర్తని చూసిన భార్య నవ్వుతూ కామేష్ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది. హాల్లో కాకుండా కామేష్ అయితే నేరుగా బెడ్రూంలోకి వెళ్ళి కూర్చున్నాడు. భార్య వస్తుందని చాలా ఎదురు చూస్తున్నాడు. అత్తగారేమో మంచినీళ్ళు తీసుకొచ్చి
అయితే ఆగండి అని చెప్పింది. అబ్బా ప్రతిసారి దీని ఎంట్రీ ఏంది అనుకున్నాడు. అత్తయ్య స్వప్నను ఒకసారి పంపించండి ప్లీజ్ అన్నాడు. హాల్లో కూర్చొని మాట్లాడుకుందరు కానీ రండి అల్లుడు గారు అని అంది. నేను ఏం కొరికి తినయ్యనులే, ఒక ఆని ఒక్కసారి పంపించండి అని అన్నాడు. ముక్కు తిప్పుకొని బయటకు వెళ్ళి నేను పిలుస్తున్నాడు లోపలికి వెళ్ళు, వెంటనే బయటకి వచ్చేసేయి, పిచ్చి పిచ్చి పనులు చేస్తే బాగోదు అని చెప్పేస్తే సరేనమ్మా అంటూ స్వప్న గదిలోకి వెళ్ళిపోతుంది. గబుక్కున లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అల్లుకుపోయాడు. దొండపల్లకి గాఢంగా ఒకటి ఇచ్చేసి ఎంతకీ విడిచిపెట్టడం లేదు. అబ్బా వదలండి, ఏమండి అమ్మ వస్తుంది అని అంది. కాసేపు అంటూ తన పని తను కానిస్తున్నాడు. అప్పుడు అత్తగారు అల్లుడు కూల్ డ్రింక్ తాగుదావా అంటూ గదిలోకి వచ్చేస్తుంది. అత్తయ్యను చూసిన వెంటనే భార్యను వదిలేసి మంచం మీద కూర్చుంటాడు. సరే అత్తయ్య అక్కడ పెట్టండి అని అన్నాడు. తల్లి కూతురు ముఖం చూసి వస్తే ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా, నీ బిదవేంటే అలా కందిపోయింది అనగానే అది అమ్మ అది అని అప్పుడు తల్లి అంటూ నా నీళ్ళు నమ్ములుతుందన్నమాట. అత్త అల్లుడి వైపు చూసింది. అల్లుడు కూడా మొహం తిప్పేసుకున్నాడు. పైసా సంపాదించడం తెలియదు కానీ వీటికి తక్కువేం లేదు అని అనుకుంది. అత్తగారు స్వప్నని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు స్వప్న తల్లితో పాటు వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోతుంది. కామేష్ ఏమో తల బాదుకున్నాడు. హాల్లోకి వెళ్ళి స్వప్న నేను స్నానం చేయాలి, కొంచెం వీపు తోముదువుగాని రా అని అన్నాడు. అదెందుకు అల్లుడు, కడుపుతో ఉన్న ఆ పిల్ల కదా, నన్ను రమ్మంటావా అని అంది. మీరా సరేనండి అని అన్నాడు. స్వప్న భర్త వైపు కోపంగా చూసింది. వెంటనే వద్దులేండి అత్తయ్య నేనే వెళ్తాను అని చెప్పేసి కామేష్ విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇంతలో భర్తకు ఇష్టమైనవన్నీ వండి పెట్టింది. స్వప్న స్నానం చేసి వచ్చాక అత్తగారింటి దగ్గరికి వెళ్ళి, ఏం అత్తయ్య మీరు కడుపుతో ఉన్నప్పుడు ఎన్నో నెలల పుట్టింటికి వెళ్ళారు అని అడిగాడు అల్లుడు. అని అడిగి 7వ నెలలో వెళ్ళాను అని అంది. మరి మీ కూతుర్ని ఏంటి ఇంత తొందరగా తీసుకొచ్చారు అని అన్నాడు. చూడల్లుడు, అప్పుడు మేము తిన్న తిండి వేరు, గానుగు నూనె వేసుకొని తినేవాళ్ళం, నెయ్యితో పెద్ద పెద్ద సున్నుండలు చేసుకొని తినేవాళ్ళం. అందుకే ఆ కాలంలో 10 మందిని కన్నా కూడా బలంగా ఉండేవారు. ఈ కాలంలో అందరూ ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు, ఎక్కడ తట్టుకోగలరు అని అంది. ఏ అత్తయ్య మావయ్య గారు ఇంకా రాలేదేంది అని అడిగాడు. ఏం చెప్పమంట వల్లుడు, బిజినెస్ పని అంటూ ఊర్లు పట్టుకొని తిరుగుతూ వారం రోజులైనా తిరిగి రాడు. నా అందం మొత్తం అడవి కాచిన వెన్నెల చేశాడు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు నా కూతురికేమో అతివృష్టి నాకేమో అనావృష్టి అని మనసులో అనుకుంది. అలా మాటల్లో ఇంతలో బాగా చీకటి పడింది. స్వప్న గదిలో భర్త కోసం మంచం మీద కొత్తదొకటి వేసింది. కామేష్ పిల్లిలాగా వెనకాలే వెళ్ళి అల్లుకుపోయి మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. అబ్బా వదలండి అమ్మ వస్తుంది అని విసుకు బయటకి వచ్చేస్తుంది. వేయ్ నువ్వు ఎక్కడ పడుకుంటావే అని అన్నాడు. నేను బెడ్రూమ్లోనే పడుకుంటాం, అమ్మేమో హాల్లో సోఫాలో పడుకుంటుంది అని అంది. ఇంతలో బాగా చీకటి పడింది. అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. తల్లేమో అల్లుడు తిన్నగా ఉండడు అని ఆ రోజు రాత్రి తన కూతురు పక్కన పడుకుంది. అమ్మ బాగా గురకపెట్టడం, కూతురికి నిద్ర పట్టడం లేదు. అబ్బా ఏంటమ్మా ఇది అంటూ హాల్లోకి వెళ్ళి పడుకుంది. ఒకసారి ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామా అనుకుంది. అమ్మో ఆయనకి మెలకువ వచ్చిందంటే అస్సలే చెప్పిన మాట కూడా వినడు అని నిండా దుప్పట కప్పుకొని పడుకుంది. సోఫాలో దుప్పట వేసుకొని పడుకోవడం వల్ల అల్లుడికి మెలకువ వచ్చేసింది. వెళ్ళి చూడగానే సోఫాలో పడుకుంది అత్తయ్య అనుకొని తన భార్య వచ్చేసి బెడ్రూమ్లో పడుకుందేమో అనుకొని చెప్పి మెల్లిగా వెళ్ళేసి వెనక్కి నుండి వెళ్ళి గట్టిగా పట్టేసుకొని తన ఆకలి తీర్చుకోవడానికైతే చూస్తూ ఉంటాడు. ఏదండి టాపిక్ వచ్చేసి ఎలా ఉంది, బాగుందా, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.